జిల్లా పటాన్చెర్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి హనుమంతు మాట్లాడుతూ టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు తమ పోరాటం ఆగదన్నారు. చాలీచాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీని గట్టెక్కించాలని కోరారు. ఆర్టీసీ కార్మిక చైతన్య యాత్ర ప్రారంభించడం జరిగింది. ఆర్టీసీలో గత నెల 23 తారీఖు నాడు అన్ని డిపోల ముందు ధర్నా, అదేవిధంగా 26 నాడు అన్ని డిపోల ముందు నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ యొక్క చైతన్య యాత్ర 4 జిల్లాల్లో పూర్తి చేసుకొని ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ జిల్లాలో మన బిహెచ్ఎల్ డిపో నుంచి ప్రారంభించడం జరిగింది. తప్పకుండా టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. తెలంగాణ జాగృతి కోసం తెలంగాణ చైతన్య పరిసరానికి, కార్మిక చైతన్య పరిసరానికి తెలంగాణ జాతీయ మద్దతు డిపోటు తిరుగుకుంటూ కార్మిక చైతన్య పరిసరం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ జాతీయ మద్దతు ఆధ్వర్యంలో ప్రభుత్వం విలీనం చేయాలని చెప్పేసి ఆ రోజు సమ్మెలో ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం విలీనం చేస్తారని మాట ఇచ్చారు. ఆ మాట కట్టుబడి ఉండి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని ఇట్లా కట్టుబడి చూసుకుంటాను కాబట్టి ఆ మాట నిలబడి ఆర్టీసీ కార్మికులని గవర్నమెంట్ విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు అధికారులు టీఎంయు ఏ దాఖలో ఇక్కడ రిప్రజెంట్ చేయలేకపోతుంది. తక్షణమే దాన్ని భద్రత చేయాలని చెప్పేసి తెలంగాణ జాతీయం కోరుతా ఉన్నారు.